ధర్మాన్ని కాపాడి దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించడమే ధ్యేయంగా యువత ముందుకు సాగాలని ఆల్ ఇండియా ధర్మ జనజాగృతి మంచ్ జాతీయ కార్యదర్శి కె శ్యామ్జీ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని తప్పవనం పీఠాన్ని ఆల్ ఇండియా ధర్మ జనజాగృతి మంచ్ కార్యదర్శి శ్యామ్జీ సందర్శించి పీఠాధిపతి శ్రీ సరస్వతి సచ్చిదానంద స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు సేవించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సాంప్రదాయం ఆచారాలు విశ్వవ్యాప్తం అవుతుంటే దేశంలో కొందరు అన్యమత ప్రచారం జరుగుతోందని బలవంతపు మత మార్పిడులను నిరోధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ దేశ ఐక్యతకు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సరస్వతి సచ్చిదానంద స్వామి హిందూ ధర్మం పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. శాఖా స్థలాలు ఇంతకుముందు ఏమి తయారు పెట్టారు ఆ పని ఇప్పటిరోజు మన గోదావరి జిల్లాలో మత మార్పు చాలా ఎక్కువ కాబట్టి మతం మారడము మతం మార్పిడి ఆపడము మతం మారడం వల్ల మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే పని ఇది ధర్మ జాగరణ తరఫున దేశంలో ఉండే తప్ప పేరు అందరం దానికోసమని అనేక మంది ప్రచారకులను ఇచ్చాము, కార్యకర్తలను ఇచ్చాము, పూర్తి సమయ కార్యకర్తలను మనం పెట్టాము. ఈ మధ్య కాలంలో అంశకాలీన కార్యకర్తలు అంటే రోజు రెండు మూడు గంటలకు సమయం ఇచ్చి వాళ్ళు చెప్పాలి కూడా మనం కొంత గౌరవపేతరిస్తాం. దాంట్లో ఈ గౌరవపేతను తీసుకొని పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా పెద్దగా పెరుగుతుంది. అందులో మతం మార్పిడి ఆపి మతం మార్చడం కోసం ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తే మతం మార్పిడి ఆలోచిస్తూ అట్లాంటి పనులు మనం చాలా చేపట్టాలి జరుగుతున్నాయి. దాంతోపాటు కులం వారిగా ఏ కులంలో మతం మార్పు వాళ్ళు కూడా కులాలని ఆధారం చేసుకొని మతం మార్పు చేస్తున్నారు. ప్రతి ఒక్క జీవి పరమాత్మ స్వరూపంగా పరతత్వాన్ని దర్శించగలిగినటువంటి దర్శించాలనే ప్రయత్నం చేసే ముక్షువు అందరినీ కూడా సమానమైనటువంటి స్థాయిలో సమదర్శిగా ఉండగలగాలి. నేడు అనేక సుమారు కొన్ని ఇతర బాలకుల యొక్క ప్రభావం చేతో లేదా కారమార పరిస్థితుల చేతో వ్యక్తిగత బలహీనత చేతో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. కానీ ఎవరు ఎక్కడా సంతృప్తిగా లేదు. అందరినీ కూడా సమన్వయం చేసుకునే తనలో దర్శించగలిగేటువంటి భావం మన యొక్క సనాతనమైనటువంటి ధర్మంలో నేడు నేటి కాలంలో హిందూ అనేటువంటి పదంతో వ్యవహరిస్తున్నా. అట్టి హైందవులమైనటువంటి మనం అందరినీ కూడా సమత్వ దృష్టిగా మనం భావించి కలుపుకోవాలి. ఎవరెవరి యొక్క ఆచార వ్యవహారాలు వారు పాటిస్తూ అందరినీ కూడా సమానమైనటువంటి భావజాలంతో ఉండగలిగాలి. శ్రీనివాస్ సార్, ఈనాడు రిపోర్ట్ లోకల్ రిపోర్ట్. నేను సాక్షి విలేకరని ప్రకాశం.